చంద్రబాబు కస్టడీపై కొనసాగుతున్న ఉత్కంఠ రేపు ఉదయం 10:30కు తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ నేపథ్యంలో సందిగ్ధత కస్టడీకి క్వాష్ పిటిషన్కు సంబంధం లేదన్న సిఐడి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఓవర్ యాక్షన్ ఏపీ అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అసెంబ్లీలో మీసాలు తిప్పిన బాలకృష్ణ సినిమాలో చూపించుకోవాలని అంబటి కాంట సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తన భావ కళ్ళల్లో ఆనందం కోసమేనన్న మంత్రి రోజా బాలకృష్ణపై అనర్హత వేటు వేయాల్సింది ఎంపీ నందిగామ సురేష్ డిమాండ్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు సమయంలో మీ పౌరుషం ఏమైంది బాలకృష్ణ ప్రవర్తనపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఆగ్రహం విశాఖ కేంద్రంగా పరిపాలన అభివృద్ధికి సూచిక సీఎం జగన్ నిర్ణయంపై సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం బీఆర్ఎస్ ఎప్పుడూ పేదల పక్షమే అన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ హయత్ నగర్ హత్తిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ బీజేపీ నేతల రాకతో ఉద్రిక్తత డబుల్ ఇళ్ల పేరుతో షో తప్ప ఇంకేమీ లేదు మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు దక్కని ఊరట ఎల్లుండి హాజరు కావాలని నార్కోటిక్ బ్యూరో నోటీసు చెర్లలో మావోలకు వ్యతిరేకంగా ఆదివాసి సంఘాల పోస్టర్ మావోయిస్టు పార్టీ దినోత్సవం ఎందుకు నిర్వహించాలంటూ ప్రశ్న తిరుపతిలో బైక్ దొంగ అరెస్ట్ కుప్పంలో శ్రీరామ్ చిట్స్ లో వెహికల్ సీజర్ గా పనిచేస్తున్న నిందితుడు హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో హిజ్రాల్ తో ముజ్రా పార్టీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు దర్యాప్తు హస్తినాపురం టీచర్స్ కాలనీలో వినాయకుని లడ్డు చోరీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు తిరుపతిలో జోర్ అందుకున్న గణేష్ నిమజ్జనం వినాయక సాగర్ లో ఏర్పాట్లు చేస్తా మున్సిపల్ కార్పొరేషన్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఏపీలో వివిధ ప్రాంతాలు రెండు రోజులు మోస్తరు వర్షాలు తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం తేలికపాటి వర్షాలతో మేఘావృతమైన ఆకాశం కుమ్రంభీం జిల్లాలో కుండపోత వర్షం కుప్పకొలిన వేరవెల్లి పంచాయతీ కార్యాలయం మహిళా రిజర్వేషన్లతో మోసం చేస్తున్న ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ చేసి బిల్లును ఆమోదించాలన్న బోయిన్పల్లి వినోద్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ వైఎస్ఆర్సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ ఆ కృష్ణయ్య ఢిల్లీలో కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అభ్యర్థుల ఎంపికపై రెండవ రోజు కొనసాగనున్న కసరత్ రైల్వే కూలీ అవతారం ఎత్తిన రాహుల్ గాంధీ ఆనంద్ విహార్ స్టేషన్ లో లగేజ్ మోస్తూ హల్చల్ కొత్త పార్లమెంట్ లో మెరిసిన సినీ తారలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై హీరోయిన్ తమన్నా హర్ష మొబైల్ యూజర్లను భయపెట్టిన అలర్ట్ మెసేజ్ టెస్టింగ్ లో భాగంగానే పంపినట్లుగా కేంద్రం వివరణ కెనడాకు మరో షాక్ ఇచ్చిన భారత్ వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం కెనడాలో మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్య సుత్తుల్ సింగ్ ను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు